మరి నేను వాక్యం చెప్తున్న స్టేజ్ మీద ఒక వ్యక్తి వచ్చేసి నా చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకొని వెళ్ళిపోయినాడు. నా చొక్కా అంతా కూడా చినిగిపోయింది. మా సంఘస్థులు ఒకవేళ ఏమైనా చేయాలని వస్తే ఎవ్వరు ఏం చేయదు, కాముకుండండి అన్నా. ఆ వ్యక్తి నా చొక్కా అంతా కూడా చింపేసినాడు. రే ప్రవీణ్, నీ గురించి వాల్ పోస్టర్స్ వేస్తా బిడ్డా, నేను ఇక్కడ బెల్లంపల్లిలో ఉండనివ్వా. ఆయన ఒక మాజీ నక్సలైట్, ఆటో డ్రైవర్స్ అంతా ఆయన తీసుకొని వెళ్ళిపోయినాడు. కానీ అరుచుకుంటూ నిన్ను ఉండనియా బిడ్డా, నిన్ను ఏదో రకంగా నిన్ను లేపడేస్తా అని గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆటోలో వెళ్ళిపోయినాడు. చొక్కా అంతా చినిగిపోయింది, చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ డేనే, అప్పుడు ఎస్టీడీ బూత్స్ ఉండేటి, నెక్స్ట్ డేనే నేను ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేసి బయటకు రాగానే ఆయన అక్కడ నిలబడ్డాడు. చప్పట్లు కొట్టాడు, చప్పట్లు కొట్టాలంత బయట అక్కడ నిలబడ్డాడు. నిన్న ప్రొద్దున్న ఆరాధనలన్న చొక్కా చింపి బయటకు ఈడ్చుకొని వెళ్ళిన ఆ వ్యక్తి సోమవారం అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రభుని అడిగిన, నువ్వుంటే ఏం చేస్తావు, ఏం చేస్తాడు ఏసయ్య, చేయి పైకెత్తి చెప్పండి. కోపంతో వెళ్ళిపోతాడా, నువ్వుంటే ఏం చేస్తావు ప్రభు అంటే, నేనుంటే ఆ వ్యక్తిని నేను క్షమిస్తా. చంపుకున్న ఏసయ్య కోసం వెళ్ళిపోయి ఆ వ్యక్తిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నా. ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నానో భయంకరంగా ఏడవటం స్టార్ట్ చేసేసి, భయంకరంగా ఏడ్ చేసాడు. క్రైస్తవుడు కాదు, అన్యుడు. అప్పుడు ఒకటే మాట అన్నాడు, ప్రవీణ్ నన్ను క్షమించు, నేను తొందరపడ్డా, ఇక నువ్వు ఉన్నంత కాలం నేను నీకు సాధిస్తా. ఏ 2 గంటలకు నువ్వు ఫోన్ చేయి, నేను పరుగు పరుగును వచ్చి నీకు ఇవ్వవలసిన హెల్ప్ ఇస్తా. వాహ్, ఈరోజు మా మినిస్ట్రీలో ఒక భాగం భూమి అంతా కూడా ఆయనదే. చప్పట్లు కొట్టండి. ఒక భాగము ఇంచుమించు 4-5 ఎకరాలు ఆయనదే. ఆ రోజు ఒక ముద్దు ఈరోజు నాకు ఆశీర్వాదకరంగా మార్చింది. ఆ రోజు నేను చూసి కోపంగా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు దాకా ఆయన నాకు శత్రువుగా ఉండేవాడు. కానీ ప్రభువుని బట్టి క్షమించి ముద్దు పెట్టుకున్న ఈ రోజు దాకా సేవలో ఆయన నాకు ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. అందుకనే కీడుతో మనం ఏం జయించలేం, మేలు చేద్దాం, శత్రువులను ప్రేమిస్తాం. అడుగడుగున మనకు శత్రువులు ఉంటారు. దావీదు వెళ్తా ఉంటే షిమీ లేచి భయంకరమైన శాపనార్థాలు పలికినాడు. అప్పుడు దావీదు అన్నాడు, వద్దు, ఆయనను ఏమనొద్దు, శపించని. ఇప్పుడు ఎంత శపిస్తాడో శపించని అండి, ఆయన శాపనార్థాలు రేపటి దినం నాకు ఆశీర్వాదకరంగా మారబోతుంది. గట్టిగా